హైదరాబాద్ సహా దేశంలోని 10 నగరాల్లో గూగుల్ స్ట్రీట్ వ్యూను ప్రారంభించింది. ఆయా నగరాల్లోని వీధులను 360 డిగ్రీస్ కోణంలో చూస్తూ సులభంగా ప్రయాణించే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 40 నగరాల్లో ప్రారంభిస్తామని ప్రకటించింది. भारत स्ट्रीट व्यू सेवलु गूगल मल्ली प्रारंभिंचिंदी. देशीय टेक्नोलॉजी संस्थलैन टेक् महिंद्रा मुंबई की चेंदिन जेनेसिस इंटरनेशनल संस्थतो कलिसी सेवलु अंदुबाटुलोकि तेच्चिंदी. मोदट हैदराबाद सहा 10 नगराल्लो सेवलु प्रारंभिंचिंदी. चिवरी नाटिकि 50 नगराल्लो अंदुबाटुलोकि तीसुकुरावालनि निर्णयिंचिनट्लु गूगल प्रतिनिधुलु दिल्लीलो तेलिपारु. तोलि दशलो हैदराबाद, बेंगळूरु, चेन्नई, दिल्ली, पुणे, नासिक, वडोदरा, अहमदाबाद, अमृतसर्लो सेवलु अंदुबाटुलोकि तेच्चिनट्लु विवरिंचारु. आया नगराल्लो लक्षण కిలోమీటర్లు స్ట్రీట్ వ్యూలో కవర్ అయినట్లు పేర్కొన్నారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ ద్వారా ఓ వీధిని 360 డిగ్రీలో పనోరమా షాట్స్ లో వీక్షించొచ్చు. కంప్యూటర్ లేదా మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి 10 నగరాల్లోని స్ట్రీట్ వ్యూలను చూడొచ్చు. గూగుల్ 15 ఏళ్ల క్రితమే స్ట్రీట్ వ్యూ సేవలను ప్రారంభించగా 2011లో తొలిసారి భారత్ కు తీసుకొచ్చింది. స్ట్రీట్ వ్యూ పేరిట చిత్రాలు సేకరించడంపై అప్పట్లో ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రత పరంగా ముప్పు పొంచి ఉందనే కారణంతో 2016లో నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రమోకులు సులువుగా రక్షణ శాఖకు చెందిన వివరాలు తెలుసుకునే అవకాశం ఉందనే భావనతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక టెక్ సంస్థలతో జట్టు కట్టిన గూగుల్ తాజాగా స్ట్రీట్ వ్యూను మరోసారి అందుబాటులోకి తెచ్చింది. స్ట్రీట్ వ్యూతో పాటు ప్రమాదాలను అరికట్టేందుకు మ్యాప్లో స్పీడ్ లిమిట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. బెంగళూరు, చండీగఢ్లో ఈ సేవలను స్థానిక ట్రాఫిక్ పోలీసుల సాయంతో ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. స్పీడ్ లిమిట్ ఆప్షన్ ద్వారా తాము ప్రయాణిస్తున్న రహదారిపై గరిష్టంగా ఎంత వేగం వెళ్లొచ్చో గూగుల్ మ్యాప్ సూచిస్తుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుతో కలిసి గాలి నాణ్యతను తెలుసుకునే సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. తద్వారా వినియోగదారుడు తాను కోరుకున్న చోట గాలి నాణ్యతను పరీక్షించుకోవచ్చు. త్వరలోనే పలు నగరాల్లో ఈ సేవను ప్రారంభించనున్నట్లు గూగుల్ తెలిపింది.